విద్యార్థుల్లో నైపుణ్య అభివృద్ధికై నెల రోజులుగా పాఠ్య ప్రణాళికలో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులపై ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్పులకు అనుగుణంగా టెక్నాలజీకి అవసరమైన పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వడం యూనివర్సిటీల బాధ్యత అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంపై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, బుగ్గన్న రాజేంద్రనాథరెడ్డి, సిఎస్ఎల్వి సుబ్రహ్మణ్యం సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో నైపుణ్య అభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ యూనివర్సిటీ పరిధిలో ప్రతి పార్లమెంట్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా 25 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్నారు. నైపుణ్య అభివృద్ధి కోసం పాఠ్య ప్రణాళికలో మార్పులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగం, ఉపాధి లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థుల్లో నైపుణ్య అభివృద్ధికై నెల రోజులుగా పాఠ్య ప్రణాళికలో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులపై ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్పులకు అనుగుణంగా టెక్నాలజీకి అవసరమైన పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వడం యూనివర్సిటీల బాధ్యత అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంపై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, బుగ్గన్న రాజేంద్రనాథరెడ్డి, సిఎస్ఎల్వి సుబ్రహ్మణ్యం సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో నైపుణ్య అభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ యూనివర్సిటీ పరిధిలో ప్రతి పార్లమెంట్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా 25 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్నారు. నైపుణ్య అభివృద్ధి కోసం పాఠ్య ప్రణాళికలో మార్పులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగం, ఉపాధి లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.